హైదరాబాద్ రాజు దగ్గరికి వెళ్తే అక్కడ చూసుకుంటే జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఏదైతే జిహెచ్ఎంసీ ఆఫీసు కార్యాలయం ముట్టడి నేపథ్యంలోనే ఒక ర్యాలీగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యాలయం ముట్టడించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తోపులాట చోటు చేసుకుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. రాజశేఖర్, కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీని ముట్టడించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళంతా డిమాండ్ చేస్తా ఉన్నారు, రాష్ట్రం మొత్తం భారీ వర్షాలతో వరదలతో ఇక్కడ ప్రజలందరూ అతలాకుతం అవుతుంటే మినిస్టర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గాని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గాని పట్టించుకోవడం లేదు. ప్రజలను మొత్తం పరిపాలన గాలికి వదిలేశారు. వాళ్ళు వాళ్ళు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. సో ఇదే విధంగా వాళ్ళ పార్టీలు చేరికలు రాజకీయాలు చేస్తున్నారు, కానీ పేద ప్రజల యొక్క పరిస్థితులను కూడా పట్టించుకోవడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే జిహెచ్ఎంసీకి ముట్టడికి కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేతలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా జిహెచ్ఎంసీ ఆఫీస్కి రావడం జరిగింది. జిహెచ్ఎంసీ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది. వాళ్ళందరూ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు, డల్లా చేస్తా ఉన్నారు, హైదరాబాద్ ను ఇదేనా మీరు డల్లా చేసిందని చెప్పి కూడా విమర్శిస్తా ఉన్నారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ మనతో పాటు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెల్ల నరసింహారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే సార్. సో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, మేమన్నా అంటే అష్యూరెన్స్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఈ 9.5 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఏదైతే పురపాలక శాఖ మంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా నేను అల్లా చేస్తాను, తను కలలు కానీ నిద్రలో కలలు కానీ అన్ని కూడా ప్రజలకు చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది. కాబట్టి టోటల్ గా విఫలమైండు అని వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు వారం రోజుల నుంచి నిరంతర వర్షం పడుతుంది, పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు కూలీనాలు చేస్తున్న వాళ్ళు ఇళ్ళ కింద బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో వారు తినడానికి ఆహార ధాన్యాలు కూడా అన్ని నానిపోవడం జరిగింది. వంట సామాన్లు కానీ మరి ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ మరి ఇంట్లో ఏది కూడా మంచాలు కూడా పాడైపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నారు. గత సంవత్సరం కూడా 10,000 ఇస్తా అని చెప్పి సంపూర్ణంగా ఇయ్యలేకపోయిన వాళ్ళు మరి ఈ సంవత్సరం పిసిసి అధ్యక్షుల వారు తెలియజేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు పరిహారంతో ఇచ్చుకుంటూ వారికి తినే ఆహార పదార్థాలు కూడా బియ్యం కానీ మంచి నూనె కానీ ప్రతి వస్తువు కూడా సరఫరా చెయ్యాలి అంటే చెప్పడం జరుగుతుంది. ఇది డల్లా కాదు. ఇప్పుడు ఇది మనం హైదరాబాద్ చూసినట్టయితే ఇక్కడ సముద్రాలలో పడవలు వేసుకొని తిరిగే ప్రాంతంగా తయారైపోయింది. ఇది దానికి అభివృద్ధి చేసే ఏమాత్రం కూడా లేదు. వాళ్ళు పబ్బులలో తిరుగుకుంటూ వాళ్ళు పబ్బులను డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ రోడ్లను కాదు హైదరాబాద్ లో ఉన్న రోడ్లను కూడా ఇవాళ చూసినట్టయితే డ్రైనేజీ అతలాకుతలం అయిపోయి కొంతమంది పిల్లలు కూడా చదువుకోవడానికి పోయిన పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయే కరెంటు వైర్లు తిరిగి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇలా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు పేపర్ లో మనం చూసాం. దీన్ని డల్లా సెంటరా, లేకపోతే తాగిన మైకంలో మాట్లాడిన కేటీఆర్ ఇమీడియట్లీ మీరు తక్షణమే రాజీనామా చెయ్యాలంటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేయడం. సార్, నిన్న మంత్రి కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈసారి వరదలు కొద్దిగా తక్కువనేగా ఉన్నాయి, పోయిన సంవత్సరం కంటే అంతకు ముందు కంటే తక్కువనే ఉన్నాయి అన్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తుంది? తక్కువగానే ఉన్నాయి నిజంగానే, ఫీల్డ్ లెవెల్ లో తక్కువగానే ఉన్నాయి వర్షాలు వరదలు కానీ. మనం ఏదైతే వాతావరణం వాళ్ళు చెప్తారో గతంలో ఎన్నడూ లేని వర్షాలు ఈనాడు పడ్డాయి అంటే చెప్పి మరి అతను తాకుంటున్నాడా మరి మత్తులో ఉన్నాడా తెలియదు. మరి కేటీఆర్ గారు మరి వానలు తక్కువనైతే హైదరాబాదే కాదు చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలలో కూడా అన్ని జిల్లాలలో చెరువులు తెగిపోవడం, అక్కడ ఇబ్బందులు పడడం, కొంతమంది స్కూల్ మనం చూసాం బాలికలు 24 గంటల నుంచి కూడా మేడ మీద ఉండి ప్రాణభయంతో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో భయంతో ప్రభుత్వానికి కలెక్టర్ వినపించుకోవడం జరిగింది. మరి వీళ్ళు వర్షాలు తక్కువగా ఉన్నట్టయితే మరి ఆ మాత్రం కూడా చేయలేని స్థితిలో ఉంటే మరి ప్రభుత్వాలు నడవడం ఎందుకంటే చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని జిల్లాలలో కూడా ఇలా పరిస్థితి చూసినట్టయితే డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కరెంటు తీగలు తెగి కరెంటు వ్యవస్థ దుష్టవితంగా తయారైపోయింది, రోడ్ల వ్యవస్థ అదే విధంగా ఉంది. మరి వారు కనీసం తిన ఆహార పదార్థాలు కూడా ఇవ్వలేక ప్రభుత్వం టోటల్ గా విఫలమైన కేటీఆర్ గారు ఎంటనే తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. సార్, వాతావరణ శాఖ గత వారం 10 రోజులుగానే ముందుగానే హెచ్చరించిన నేపథ్యం ఉంది, ఎందుకంటే భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి. అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకుంటే వైఫల్యం అనొచ్చా, అధికారుల వైఫల్యమా, అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? అంటే ముందు హెచ్చరించినప్పటికీ అంటే ఫీల్డ్ లెవెల్లో ఏర్పాట్లు కానీ లేకుంటే అధికారుల చర్యలు కానీ అంత ఆశించినంత లేవంటారా? అధికారులను మీరు ఒకసారి చూడండి, కొత్త రిక్రూట్మెంట్ లేదు, పాత వారిని వారినే రిక్రూట్ చేసుకొని అరు వాళ్ళు ఏదైతే వయసు పరిమితం అయిపోయిన తర్వాత కూడా వారిని ఉద్యోగ వ్యవస్థలో పెట్టుకొని
వారి ద్వారా పనిచేయడం జరుగుతుంది. వారు ఏదైతే సూచనలకు కూడా వారు పనిచేయడం లేదు. అదే విధంగా మంత్రులు కూడా వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకోవడము, పార్టీ అభివృద్ధి చేయము, పార్టీకి స్థలాలు కొని తీసుకోవడమే తప్ప, ఈడభూమి ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లాలో తప్ప, ధ్యాస తప్ప అభివృద్ధి చేసే ఆలోచన లేరని చెప్పి ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. సో ఇది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము పేద ప్రజలకు 10,000 సాయం ఏదైతుందో 10,000 సాయం చేయాలి. అదే విధంగా మంత్రులు ఎక్కడికెక్కడ ముఖ్యంగా కేటీఆర్ గానీ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి, క్షేత్రంలోకి వెళ్తే గానీ ప్రజల అవస్థ కానీ ఇబ్బందులు కానీ ప్రభుత్వానికి తెలుస్తాయంటున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మల్లురావు గానీ, అంజన్ కుమార్ యాదవ్ గానీ, సో అలాగే అదే విధంగా జిల్లా కాంగ్రెస్ నేతలు గానీ వచ్చి వీళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ ఆఫీస్ ను ముట్టడించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఆఫీస్ లోపలికి వెళ్ళడం జరిగింది, వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో అధికారులకు వినతి పత్రం ఇచ్చి ఖచ్చితంగా ఈసారి 10,000 ఇవ్వాలి, సాయం చేయాలి, తక్షణ సాయం కింద 10,000 అందించాలని చెప్పి సో డిమాండ్ చేస్తాం. విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి లోపలికి వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ రోజు జరిగినటువంటి అంటే భవిష్యత్ కార్యాచరణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఏమైనా నేతలు చెప్తున్నారు అంటే ఎక్కడికక్కడ అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క వాగులు వాగులు తెగిపోయి ఉన్నటువంటి పరిస్థితి, దాదాపుగా 350 కోట్ల రూపాయల రహదారులు కూడా ఎక్కడికక్కడ చిన్నాభిన్నంగా పోయినటువంటి పరిస్థితి, అంటే పూర్తిగా రాపోకలకు అంతరాయం, ఇంత భారీగా విస్తృతంగా డ్యామేజ్ జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చెప్తుంది ఏమైనా? భారీ వర్షాలు వరదల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ నష్టం అయితే జరిగింది. ఎక్కడికక్కడ రహదారులు అయితే మొత్తం కొన్ని గ్రామాలకు అయితే మొత్తం రహదారులు అనేది మొత్తం గ్రామాలనేది జలదిగ్భం అయిపోయాయి. రోడ్లు ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ నిలిచిపోయిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. నేపథ్యంలో ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదని చెప్పి కూడా వస్తుంది. నిన్నటికి నిన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటే నియోజకవర్గంలో మాకు హెలికాప్టర్ కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదని చెప్పి కండతడి పెట్టిన సందర్భం కూడా మనం మీడియా సమావేశంలోనే చూసాము. సో ఇవన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వాళ్ళ ఆవేదన చెప్తా ఉన్నారు. ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ తో పేద ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ముద్దు నిద్ర వీడాలి, ఆ ప్రజలకు తక్షణమే 10,000 సాయం అందించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలందరినీ ఆదుకొని ఎవరైతే నిరాశ్రయాలున్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలి. చాలా మందికి నిన్నటికి నువ్వు చూసుకున్నట్టయితే ఆ డిగ్రీ కళాశాల ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, గురుకుల విద్యార్థులకు కూడా నీళ్ళలో చిక్కుపోయిన సందర్భం ఉంది. వాళ్ళందరినీ కూడా సో కాపాడతామంటున్నారు. సో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పరిపాలన వైఫల్యం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పటికే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ మహిళలకు కానీ లేదా పెన్షన్ల విషయం కానీ ప్రతిదానికి ఎక్కడికక్కడ సంక్షేమ పథకాల సంబంధించి ఇప్పటికే ప్రకటనలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈ పద్యంలోనే జిహెచ్ఎంసీకి సంబంధించింది కూడా అంటే తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. రాజశేఖర్.